హాయ్ హలో వెల్కమ్ టు మూవీ రివ్యూ ఆఫ్ గుంటూరుకారం స్టారింగ్ మహేష్ బాబు రమికృష్ణ శ్రీలీలా ప్రకాష్ రాజ్ శైరామ్ మీనాక్షి చౌదరి అతడు కలేజా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కారం సంక్రాంతి కానుగా ఈ రోజే భారీ అంచనాల మధ్య అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం విశేషాలు ఏంటో చూద్దాం హీరో చిన్నతనంలోని తల్లి తండ్రి అనమాట ఇతను అనదలో ఒక వాళ్ళ ఇంటి దగ్గర పెరుగుతాడు కాకపోతే పెద్ద ఏదో బిజినెస్ చేసుకుని బతుకుతుంటాడు తర్వాత రమ్యకృష్ణ అంటే హీరో వాళ్ళ తల్లి పిలిపించి హీరో వాళ్ళ తల్లి పిలిపిస్తుంది అనమాట కాకపోతే ఎందుకు అనుకుంటే తన ఆస్తిలో వాటర్ రాదు అని చెప్పడానికి పిలుస్తుంది అనమాట అనమాట ఇంకా మరి రమణ సంతకం పెట్టి వాట వద్దని చెప్పేసాడా లేదంటే మిగిలింది ఏమైంది అనేది మిగిలిన అతడు సినిమా కమర్షియల్గా పెద్ద సక్సెస్ అయి ఉండకపోవచ్చు కానీ అది ఎన్నిసార్లు చూసినా తీరిన ఒక క్లాసిక్ కలిజే సినిమా పెద్ద డిజాస్టర్ అయి ఉండొచ్చు కానీ అది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కల్ స్టేటస్ తెచ్చుకున్న చిత్రం ఇది మహేష్ బాబు త్రివిక్రమ్ కొన్న ఘనచర్ ఈ సినిమా గుంటూరు కారు లాంటి మామూలు టైట్ల మహేష్ ఏంటి ప్రతి పోషలోనూ బీడితోనే కనిపిస్తున్నాడు త్రివిక్రమ్ సినిమాలో కుర్చీ మడత లాంటి లిరిక్స్ ఎలా పెట్టారు మేకింగ్ దశలో ఎలాంటి ప్రశ్నలు వేసుకున్న వాళ్ళందరికీ తెర మీద బొమ్మ చూసాక విషయం బాధ తెలుస్తుంది పిండి కొద్దే రట్ట అన్నట్లు సినిమాలో ఉన్న కంటెంట్ తగ్గట్లే అన్నీ అలా సమకూరాయని అర్థమవుతుంది మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే హిస్టరీలోనే వెళ్ళి ఏదేదో ఊహించుకోకుండా సగటు కమర్షియల్ సినిమాకు ప్రిపేర్ అయితే గుంటూరు కారం ఓకే అనిపిస్తుంది ఒక గొప్ప వంటకం చేద్దామని ప్రయత్నించి విఫలమైతే ఆ తర్వాత ఎందుకు వచ్చిన ప్రయోగాలు సింపుల్గా అలవాటైన ఒక ఉప్మా లాంటిది ఏదో చక్కచక్కగా వండేసి వట్టించేద్దాం అన్న చదరంగా తయారైందన్నమాట గుండూరు కారం పరిస్థితుంది కానీ షో కానీ ఏముంది ఇందులో ప్రత్యేకత అనిపిస్తుంది త్రివిక్రం ఇప్పటికే తీసిన అత్తంటికి దారేది సన్న సచిమూర్తి అల్లవైగుంటపురంలో అజ్ఞాత సినిమాల్లో ఫ్యామిలీ డ్రామానే అటు ఇటు తిప్పి కారం తీసినట్టు అనిపిస్తుంది తప్ప ఇందులో కొత్తదనం అంటూ ఏమిటిన్ బాబ్జీ దాసు అనే రెండు పాత్రలు పెట్టి బలవంతంగా ఇరికించిన యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తాయి పూర్తిగా డీవియేషన్లో అనిపించే ఎపిసోడ్లు సినిమాని సీరియస్గా తీసుకోలేని పరిస్థితి కల్పిస్తాయి కానీ మహేష్ త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో త్రివిక్రమ్ మహేష్ లాంటి హీరోతో చేయాల్సిన సినిమా మాత్రం కాదు ఇది మీరు చూడాలి అనుకుంటే మహేష్ యాక్షన్ అండ్ ఎంటర్టైనింగ్ కోసం అయితే ఒక ఫ్యాన్ బేస్డ్ సినిమాగా వెళ్తే మీకు నచ్చుతుంది తప్ప మహా అయితే మీకు ఎందుకు ఈ సినిమా నా మీద బయట పొడి పొడిగా మాట్లాడుతూ బిడియస్తులా కనిపించే మహేష్ ఇతనైనా అనిపించేలా తెర మీద చెలరేగిపోయాడు తనకు కనిపించే తొలి నిమిషం నుంచి చివరి నిమిషం వరకు పూర్తిగా ఎంటర్టైన్ చేశాడు తన లుక్స్ స్క్రీన్ ప్రెజెన్స్ పెర్ఫార్మెన్స్ డైలాగ్ డెలివరీ అవ్వాలనే కాదు సామాన్య ప్రేక్షకులు కూడా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే తమన్ సంగీతం నాట్ బ్యాడ్ అనిపిస్తుంది ఒక కమర్షియల్ సినిమాకి షూట్ అయ్యే పాటలో స్కోర్ ఇచ్చాడు కానీ సంగీతపరంగా తిరుక్రంతో అతను ఇంతకు ముందు చేసిన సినిమా దగ్గరగా కూడా వెళ్ళల్సింది దర్శకుడిగా ఆయన అందరినీ నిరాశపరిచాడు త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ అంటే ఏదో పెద్దగా ఊహించుకున్నాను కానీ పెద్దగా అయితే సినిమా ఏమీ లేదు జస్ట్ యావరేజ్ వెళ్ళి నచ్చితే చూడండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి